మిత్రదేశం పాకిస్తాన్కు చైనా మరోసారి ఆపన్న హస్తం అందించింది. తీవ్ర స్థాయిలో అప్పుల పాలైన పాకిస్తాన్కు తాజాగా 73,000 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి శక్తి మీద సాయపడుతున్నామని చైనా వెల్లడించింది. అవసరమైతే పాక్కు ఇంకా సాయం చేస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హామీ ఇచ్చారని పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఓ జిన్పింగ్తో భేటీ అయ్యారని, మీరేమీ చింతించవద్దు, పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పతనం కానివ్వమని భరోసా ఇచ్చారని దార్ వివరించారు. అటు సౌదీ అరేబియా కూడా ఆర్థికంగా మద్దతిస్తుందని, సౌదీ నుంచి 32,000 కోట్ల రూపాయలు నిధులు అందనున్నాయని వెల్లడించారు. కాగా పాక్ ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాబో లిజియన్ నిర్ధారించారు. పాక్కు తాము ఆర్థిక సాయం చేస్తున్నామని, ఇకపైనా అది కొనసాగుతుందని తెలిపారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు సైతం పాక్కు సాయం చేసేందుకు డ్రాగన్ దేశం ముందుకు వచ్చింది.